హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక చిన్న స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ స్టోరీ. థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచింపజేసే లేదా ఆలోచన రేకెత్తించే. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. మనం వితిన్ 10 మినిట్స్ వీ కెన్ కంప్లీట్ ద స్టోరీ. సో ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద బిగ్ అండ్ ద స్మాల్. ద బిగ్ అండ్ ద స్మాల్. బిగ్ అంటే పెద్దది అండ్ ద స్మాల్, స్మాల్ అంటే చిన్నది, అంటే పెద్దది మరియు చిన్నది. సో ఇక ఈ పెద్దది ఏమిటి, చిన్నది ఏమిటి, అసలు స్టోరీ ఏంటి, ఈ స్టోరీలో ఉన్నటువంటి వొకాబ్యులరీ ఎలా ఉంది, గ్రామర్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది స్టోరీలో చూద్దామండి. సో స్టోరీలోకి వెళ్తే, దే లివ్డ్ ఏ మౌస్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ఏ బిగ్ మౌంటైన్. దే లివ్డ్ ఏ మౌస్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ఏ బిగ్ మౌంటైన్. ఓకే, లివ్డ్ అంటే నివసించడము, మౌస్ అంటే ఒక చిట్టెలుక, మౌస్ అంటే చిట్టెలుక. దే లివ్డ్ ఏ మౌస్ అంటే ఒక చిట్టెలుక నివసిస్తూ ఉండేది. ఇక్కడ లివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లివ్డ్ అండి. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో దే లివ్డ్ ఏ మౌస్, ఒక చిట్టెలుక నివసిస్తూ ఉండేది. ఇక్కడ THEREE దేర్ అనే వర్డ్ ఉంది కదా, దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదండి. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇక్కడ దేర్ అంటే ఒక డమ్మీ సబ్జెక్ట్ అనమాట. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే సబ్జెక్ట్ కావాలి కాబట్టి సో అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో దేర్ని యూజ్ చేస్తారు. బట్ దీనికి స్పెషల్గా మీనింగ్ అంటూ ఏమీ ఉండదు, అందుకని ఇంగ్లీష్ గ్రామర్లో దీన్ని డమ్మీ సబ్జెక్ట్ అంటారు. సో దేర్ లివ్డ్ ఏ మౌస్ అంటే ఒక చిట్టెలుక నివసించింది, అంటే నివసిస్తూ ఉండేది. ఎక్కడ, ఎట్ ద ఫుట్ ఆఫ్ ఏ బిగ్ మౌంటైన్. ఓకే, మౌంటైన్ అంటే పర్వతము, బిగ్ మౌంటైన్ అంటే ఒక పర్వతము. ఫుట్ ఆఫ్ ఏ బిగ్ మౌంటైన్ అంటే ఒక పర్వతం యొక్క బేస్మెంట్ ఉంటుంది కదండి, పర్వతం యొక్క అడుగు భాగము అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పెద్ద పర్వతం యొక్క అడుగు భాగాన, అంటే కింద, పర్వతం కింద ఒక చిట్టెలుక నివసిస్తూ ఉండేది. ఎవ్రీడే అంటే ప్రతిరోజు, ద మౌంటైన్ సా విత్ పిటీ ద స్మాల్ క్రియేచర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. ఎవ్రీడే ప్రతిరోజు, ద మౌంటైన్ సా, ఆ పర్వతము, సా అంటే చూడడము, SEEC అంటే చూడడం కదా, ఆ సీ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా అనమాట, అంటే చూసింది. సో ద మౌంటైన్ సా విత్ పిటీ, పిటీ అంటే జాలి, విత్ అంటే తో, అంటే విత్ పిటీ అంటే జాలితో చూసేది. ఎవరిని, ద స్మాల్ క్రియేచర్, క్రియేచర్ అంటే ప్రాణి. ఓకే, అంటే ఆ చిన్న ప్రాణిని, ఏ చిన్న ప్రాణి అండి, ఆ ఎలుకను అనమాట, చిట్టెలుకని జాలితో చూసేదనమాట. ఎప్పుడు అంటే ఆ చిట్టెలుక రన్నింగ్ హియర్ అండ్ దేర్, రన్నింగ్ హియర్ అండ్ దేర్, రన్నింగ్ అంటే పరిగెత్తడము, హియర్ అండ్ దేర్ అంటే అక్కడక్కడ, అక్కడక్కడ అంటే ఆ చిట్టెలుక అక్కడక్కడ అటు ఇటు పరిగెడుతూ ఉంటే దాని వంక చాలా జాలిగా చూస్తూ ఉండేదనమాట ఈ పెద్ద పర్వతము. అయితే వన్ డే యాజ్ ద మౌస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ హిజ్ హోల్ ద మౌంటైన్ సెడ్. అయితే వన్ డే అంటే ఒకరోజు ఏమైందంటే, యాజ్ ద మౌస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ హిజ్ హోల్. ఓకే, ఎమర్జ్డ్ అంటే బయటకు రావడము, ఎమర్జ్డ్ అంటే బయటకు రావడము, అంటే యాజ్ ద మౌస్ ఎమర్జ్డ్, ఓకే, ఆ చిట్టెలుక బయటకు వస్తుండగా. ఓకే, ఏఎస్ యాజ్ అంటే గా అని అర్థం చేసుకోవాలి. ఆ చిట్టెలుక బయటకు వచ్చినప్పుడు అంటే వస్తుండగా, ఫ్రమ్ హిజ్ హోల్, హోల్ అంటే కన్నము, తన కన్నంలోంచి బయటకు వస్తుండగా, ద మౌంటైన్ సెడ్, సెడ్ అంటే అనడము, SAY అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సెడ్ అనమాట. సో ద మౌంటైన్ సెడ్, ఆ పర్వతం అన్నది ఏమందంటే, యు పూర్ క్రియేచర్. ఇక్కడ పూర్ అంటే పేదరికము అని కాదండి. సో మనం ఎప్పుడు కూడా లాంగ్వేజ్ని కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి, కానీ డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని అప్లై చేయకూడదు. ఓకే, అలా చేస్తే మన లాంగ్వేజ్ న్యాచురల్గా ఉండదు. సో ఇక్కడ యు పూర్ క్రియేచర్ అంటే ఒక అల్పమైన ప్రాణి,
ఓ అల్పమైన ప్రాణి అని అర్థం అన్నమాట. సో యు పూర్ క్రియేచర్ హౌ స్మాల్ యు ఆర్, హౌ స్మాల్ యు ఆర్ అంటే నువ్వు ఎంత చిన్నదానివి అని ఈ పర్వతము ఆ చిట్టెలుకతో అన్నది. అప్పుడు ద మౌస్ రిప్లైడ్, ఆ చిట్టెలుక రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడం, ఆ చిట్టెలుకి సమాధానం ఇచ్చింది ఏమని, వాట్ ఈజ్ ద ప్రాబ్లం విత్ మై సైజ్, వాట్ ఈజ్ ద ప్రాబ్లం విత్ మై సైజ్ అంటే ఇక్కడ విత్ అంటే తో కదా, విత్ మై సైజ్ అంటే నా సైజుతో ప్రాబ్లం అంటే సమస్య, నా సైజుతో సమస్య ఏముంటే అసలు సమస్య ఏముంది అని ఆ చిట్టెలకు అందనమాట. నేను పెద్దదాన్ని అయితే ఏంటి, చిన్నదాన్ని అయితే ఏంటి, నా సైజుతో సమస్య ఏముంది అని ఆ చిట్టెలక సమాధానం ఇచ్చింది. అప్పుడు ద మౌంటైన్ సెడ్, ఆ పర్వతము అన్నది మళ్ళీ ఏముందంటే, సీ హౌ బిగ్ అయామ్, సీ అంటే చూడు, హౌ బిగ్ అయామ్ అంటే నేను ఎంత పెద్దదానినో చూడు, హౌ బిగ్ అయామ్ అంటే ఎంత పెద్దదానినో అని. సో సీ హౌ బిగ్ అయామ్, నేను ఎంత పెద్దదానినో చూడు, ఐ కెన్ విత్ స్టాండ్, ఇక్కడ అండ్ ఉండాల్సిన అవసరం లేదండి, ప్రింటింగ్ మిస్టేక్ అనమాట, ఐ కెన్ విత్ స్టాండ్ బిగ్ విన్స్. ఓకే, విత్ స్టాండ్ అంటే తట్టుకుని నిలబడము, విత్ స్టాండ్ అంటే తట్టుకుని నిలబడము, బిగ్ విన్స్, విన్స్ అంటే గాలులు, అంటే నేను పెద్ద గాలుల్ని కూడా తట్టుకుని నిలబడగలను. ఇక్కడ కెన్ ఉంది చూసారా, అంటే ఏదైనా ఒక పని చెయ్యగలను అనే అర్థంలో ఈ కెన్ను వాడతారండి. స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట, ఏదైనా ఒక పని చెయ్యగలను అనే అర్థంలో కెన్ను వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెప్పాలంటే ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మా బ్రదర్ ఫోర్ లాంగ్వేజెస్ మాట్లాడగలడు అని చెప్పాలంటే మై బ్రదర్ కెన్ స్పీక్ ఫోర్ లాంగ్వేజెస్, మై బ్రదర్ కెన్ స్పీక్ ఫోర్ లాంగ్వేజెస్. ఆమె సాంగ్స్ బాగా పాడగలదు అని చెప్పాలనుకోండి, షీ కెన్ సింగ్ సాంగ్స్ వెల్, షీ కెన్ సింగ్ సాంగ్స్ వెల్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చెయ్యగలను అంటే గలను అనే అర్థంలో కెన్ వాడతాము. ఇక్కడ ఆ మౌంటైన్ ఏమంటుంది, ఐ కెన్ విత్ స్టాండ్ బిగ్ విన్స్ అంటే నేను పెద్ద పెద్ద గాలుల్ని కూడా తట్టుకుని నిలబడగలను అంది. ఇంకా ఏమంది, అండ్ క్లౌడ్స్ నీల్ బిఫోర్ మీ, క్లౌడ్స్ అంటే మేఘాలు, నీల్ అంటే మోకరిల్లడము, నీల్ అంటే మోకరిల్లడము, బిఫోర్ అంటే ముందు, అంటే క్లౌడ్స్ నీల్ బిఫోర్ మీ అంటే మేఘాలు నా ముందు మోకరిల్లుతాయి అంటే ఆ పర్వతం చాలా గర్వంగా చెప్తోంది అనమాట. ఏమంటుంది, ఐ కెన్ విత్ స్టాండ్ బిగ్ విన్స్ అండ్ క్లౌడ్స్ నీల్ బిఫోర్ మీ, నేను పెద్ద పెద్ద గాలుల్ని తట్టుకుని నిలబడగలను మరియు మేఘాలు కూడా నా ముందు మోకరిల్లుతాయి అని అందనమాట. హీ యాడెడ్, యాడెడ్ అంటే ఇంకా చెప్పడం అంటే మరికొంత చెప్పడం, అంటే ఆల్రెడీ చెప్పిన దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసిందనమాట. ఏమని, బిగ్ థింగ్స్ హ్యావ్ బిగ్ అడ్వాంటేజెస్, బిగ్ థింగ్స్ హ్యావ్ బిగ్ అడ్వాంటేజెస్ అంటే పెద్దవాటికి పెద్ద లాభాలు ఉంటాయి, అంటే మనం ఎంత పెద్దగా ఉంటే అన్ని ఎక్కువ లాభాలు ఉంటాయి, అందుకే నాకు నిన్ను చూస్తే చాలా జాలిగా ఉంటుంది, నువ్వు అంత చిన్నదానివి కాబట్టి అని ఆ పర్వతము ఆ చిట్టెలకతో అన్నది. అప్పుడు ద లిటిల్ మౌస్ సెడ్ హంబ్లీ, ఓకే, అప్పుడు ఆ చిట్టెలుక సెడ్ అంటే అనడం అన్నది, ఏమన్నది, హంబ్లీ, హంబ్లీ అంటే వినయంగా, అప్పుడు ఆ చిట్టెలుక వినయంగా ఇలా అన్నది, ఏమన్నదంటే, ఎస్ ఐ అగ్రీ యు ఆర్ బిగ్, అగ్రీ అంటే ఒప్పుకోవడము, ఎస్ ఐ అగ్రీ యు ఆర్ బిగ్, అంటే నువ్వు పెద్దదానివని నేను ఒప్పుకుంటున్నాను, బట్ కానీ, కెన్ యూ స్టాప్ మీ ఫ్రమ్ డ్రిల్లింగ్ హోల్స్ రైట్ అట్ యువర్ ఫుట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి, అంటే కెన్ యూ అంటే క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ అనమాట, బట్ కానీ, కెన్ యూ స్టాప్ మీ అంటే నువ్వు నన్ను ఆపగలవా ఫ్రమ్ డ్రిల్లింగ్ హోల్స్, డ్రిల్లింగ్ హోల్స్ అంటే కన్నాలు చేయడము, ఓకే, డ్రిల్లింగ్ హోల్స్ అంటే కన్నాలు చేయడం, ఫ్రమ్ అంటే నుండి, అంటే కన్నాలు చేయడం నుండి నువ్వు నన్ను ఆపగలవా, రైట్ అట్ యువర్ ఫుట్, ఓకే, రైట్ అట్ యువర్ ఫుట్ అంటే అనుకున్నాం కదా, ఫుట్ అంటే ఆ పర్వతం యొక్క అడుగు భాగం అనమాట, అంటే నీ యొక్క అడుగు భాగం దగ్గర కన్నాలు చేస్తాను నేను, అలా చేయడాన్ని నువ్వు ఆపగలవా అని ఆ చిట్టెలుక అన్నదనమాట. ఇక్కడ చూడండి, డ్రిల్లింగ్ హోల్స్ ఎట్ యువర్ ఫుట్ అన్నామనుకోండి, రైట్ అనేది లేకుండా,
ఓకే. డ్రిల్లింగ్ హోల్స్ యాచ్ యువర్ ఫుట్ అంటే నీ ఫుట్ దగ్గర డ్రిల్లింగ్ హోల్స్ అంటే కన్నాలు చేయడము అని. ఇక్కడ రైట్ యాచ్ యువర్ ఫుట్ అంటే నీ ఫుట్ దగ్గరే అని అర్థం అన్నమాట. యాచ్ యువర్ ఫుట్ అంటే నీ ఫుట్ దగ్గర, రైట్ యాట్ యువర్ ఫుట్ అంటే నీ ఫుట్ దగ్గరే అని, అంటే అది సవాలు చేస్తున్నట్టుగా అంటుంది అన్నమాట. నేను నీ ఫుట్ దగ్గరే హోల్స్ చేస్తాను, దాన్ని నువ్వు ఆపగలవా అని ఆ చిట్టెలుక చాలా వినయంగా అన్నదన్నమాట. అంటే ద మౌంటైన్ వాజ్ అషామ్డ్ అట్ హిజ్ ప్రైడ్, అప్పుడు ఆ పర్వతము అషామ్డ్ అంటే సిగ్గుపడము. ఓకే, ఎట్ హిజ్ ప్రైడ్, ప్రైడ్ అంటే గర్వము, అంటే తన గర్వం పట్ల తనకు సిగ్గు వేసిందన్నమాట ఆ పర్వతానికి. అంటే తన గర్వం స్వభావం పట్ల అది సిగ్గుపడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కింద ఒక కొటేషన్ ఉంది చూడండి, టైనీ థింగ్స్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ. ఓకే, టైనీ థింగ్స్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ. టైనీ అంటే చిన్న, టైనీ థింగ్స్ అంటే చిన్నవి, అవి వస్తువులు కావచ్చు లేకపోతే జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా సరే. టైనీ థింగ్స్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ అంటే చిన్న వాటికి వాటికి ఉండే విలువ వాటికి ఉంటుంది. అంటే మనుషులైనా వస్తువులైనా జంతువులైనా ఎవరైనా సరే అవి ఎంత చిన్నవైనా సరే వాటికి ఉండే వాల్యూ వాటికి ఉంటుంది అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అన్నమాట. కాబట్టి ఎవరిని కూడా వారి సైజుని బట్టి మనం తక్కువగా చూడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉండే వాల్యూ వారికి ఉంటుంది. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ అండి. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.